నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 25, 2023 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:05 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చవితి. చవితి తిథి మార్చి 24 శుక్రవారం రాత్రి 7:36 మార్చి 25 శనివారం రాత్రి 7:06 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం మార్చి 25 శనివారం మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం విస్కుంభ రాత్రి 12:18 వరకు. తదుపరి ప్రీతి కరణం విష్టి సాయంత్రం 4:25 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే, అనగా ఆదివారం తెల్లవారితే 4:24 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ ఘడియలు చూద్దాము. ముందుగా అశుభ ఘడియలు చూద్దాము. అశుభ ఘడియల్లో ముందుగా వజ్రం తెల్లవారితే 4:15 తెల్లవారితే 5:53 వరకు. దుర్ముహూర్తం 6:21 నుండి 7:54 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 9:00 మధ్యాహ్నం 10:30 వరకు. యమగండం 1:59 మధ్యాహ్నం 3:31 వరకు యమగండం అనేది ఉంటుంది. గులక కాలం 6:20 7:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:44 తెల్లవారితే 5:32 వరకు. అమృత గడియలు 8:31 నుండి 10:07 వరకు. అభిజిత్ ముహూర్తం 11:58 మధ్యాహ్నం 12:46 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచిది కాదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.